Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఈ వయసులో ఇన్ని కష్టాలా? 7-10 వయసులో ఎవరైనా కష్టపడుతూ ఉంటే ఏమంటాం? ఈ వయసులో ఇన్ని కష్టాలు అవసరమా అని సానుభూతి చూపుతాం. వారసులు లేరేమో, ఉన్నా పట్టించుకోకపోవడం వల్లే ఆ వయసులోనూ కష్టపడుతున్నారని బాధపడతాం. నిజమే, 7-10 వయసు అంటే ఏళ్ల తరబడి అలసిన శరీరానికి మెదడుకు విశ్రాంతినివ్వాల్సిన సమయమే. చేసిన వృత్తి నుంచి రిటైర్ అయి హాయిగా కాలం గడపాల్సిన తరుణమే. కానీ ఈ వయసులో ఎవరికైనా తమ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న తలెత్తడం విడ్డూరమే. టీడీపీ అధినేత, దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్లలో ఒకరైన చంద్రబాబును ఇప్పుడు ఇదే ప్రశ్న తొలిచేస్తోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. ఏ పార్టీకైనా, ఏ రాజకీయ నాయకుడికైనా గెలుపు ఓటములు సహజం. ఒక ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్తుకు, ఆ పార్టీ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదు. అది కూడా ఓ మున్సిపాలిటీలో ఓడిపోతే ఎలాంటి ప్రభావం చూపే పరిస్థితి ఉండదు, ఉండకూడదు కూడా. కానీ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీ ఓటమి చంద్రబాబును తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ ఎరగని విపత్కర పరిస్థితి ఎదురయ్యేలా చేస్తోంది. నిజానికి ఓ పార్టీ అధినేత 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే అది ఓ పెట్టని కోటగా ఉండాలి. ఓ ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే అభివృద్ధికి అడ్రస్ అనేలా ఉండాలి. కానీ కుప్పం పరిస్థితి అలా లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నియోజకవర్గ ప్రజల నుంచి ఓట్లు తీసుకోవడమే గాని నియోజకవర్గానికి ఇచ్చింది లేదన్న విషయం కళ్లకు కడుతోంది. ఏదో అనుకూల మీడియా ఉంది కాబట్టి దొంగ ఓట్లు, అధికార పార్టీ అరాచకాలు అంటూ తొండి వాదన వినిపిస్తున్నారు. కానీ లేకపోతే ఒక పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైన మున్సిపాలిటీలో ఓడిపోవడం అంటే అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. గత సార్వత్రిక ఎన్నికలలో తగ్గిన మెజారిటీనే చంద్రబాబుకు అక్కడి నుంచి ముందస్తు సందేశం పంపింది. అయినా ఆయన దానిని పట్టించుకోలేదు. ఫలితం ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ కేంద్రం కుప్పంలోనే ఘోర పరాజయం ఎదురైంది. చంద్రబాబు అక్కడికి వెళ్ళి ప్రజలకు వంగి వంగి దండాలు పెట్టినా, ఆయన కుమారుడు లోకేష్ ఇది దేవుడి నియోజకవర్గమని సెంటిమెంట్ డైలాగులు వల్లించినా ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారంటే 30 ఏళ్లుగా తాము నెత్తిన పెట్టుకుంటున్న చంద్రబాబుపై వారికి ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, అయ్యిందేదో అయింది, కుప్పం చేజారిపోయిందని అర్థమైంది. అంతకుముందు మాదిరిగా నామినేషన్ వేయడానికి కూడా వెళ్లకుండా విజయం సాధించడం సాధ్యం కాదని చంద్రబాబుకు స్పష్టమైంది. అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది సందేహంగా మారింది. ఈ పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలి? 72 ఏళ్ల వయసులో చంద్రబాబును ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న ఇది. కుప్పం వదిలేసి మరోచోట పోటీ చేస్తే ఓటమి దెబ్బకు పారిపోయారన్న అపప్రదను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధినేతే ఓటమి భయంతో వేరే నియోజకవర్గానికి వెళ్లారంటే అది కేడర్కు డేంజర్ సిగ్నల్స్ పంపినట్లే అవుతుంది. అంతేకాదు, కొత్త నియోజకవర్గం ప్రజలు ఎంతవరకు పట్టం కడతారన్నది కూడా సందేహమే. పోనీ కుప్పంతో పాటు మరో చోట నుంచి కూడా, అంటే 2 చోట్ల నుంచి పోటీ చేస్తే అది కూడా ఓటమి భయానికి నిదర్శనమే అవుతుంది. 7 సార్లు విజయం సాధించిన నియోజకవర్గంలో గెలుపుపై ఆయనకే ధీమా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఈ సందేహాలన్నింటి నడుమ చంద్రబాబు తీవ్ర ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. అపర చాణక్యుడిగా హారతలు అందుకున్న మోస్ట్ సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబుకు ఈ వయసులో ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా బాధాకరమే.